నేను ఆంధ్రప్రదేశ్ మైనార్టీ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ చిత్తూరు జిల్లా అధ్యక్షుడిని సయ్యద్ని నేను మాట్లాడుతున్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ ముస్లిం ఐక్య వేదిక ఆత్మీయ సమావేశానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి అస్సలాము అలైకుం. బై, ఏం లేదు, మేమైతే ఇందాక మన ఖలీల్ భాయ్ గారు చెప్పేట్టు నవంబర్లో మనం ప్రోగ్రామ్ చేశాం ముస్లింలందరినీ ఒక చోట చేర్చి రానున్న భావితరాలకి మనము ఒక ప్లాట్ఫామ్ అనేది ఏర్పాటు చేయాలనేది మా యొక్క ఫస్ట్ కాన్సెప్ట్ అన్నమాట. అదేవిధంగా ఏదైతే మనం గుంటూరులో ప్రోగ్రామ్ అనుకున్నప్పుడు ఒక చిన్న రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లాగా చేయాలనుకున్నాము. అల్హందులిల్లా అల్హందులిల్లా మన మిత్రులు మన అక్క చెల్లెళ్ళు దువాలతో ఇన్షాల్లా ఈరోజు పెద్ద మజ్లీస్ అయింది. ఈ మజ్లీస్ సాక్షిగా మేము చెప్తున్నాను భాయ్, ఏదైతే రానున్న ఆంధ్రప్రదేశ్లో 26 జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఇది రెండో జిల్లా గుంటూరు జిల్లాలో జరుగుతున్నది. ఇదే విధంగా రానున్న 24 జిల్లాలు కూడా ఇలాంటి మజ్లీసులు చేయాలని మా యొక్క ఉద్దేశం భాయ్. ఇంకోటి ఏమంటే ఫస్ట్ వచ్చేసి చాలా మంది మిత్రులు అడిగారు అజెండా ఏంటి ఇదేంటి ఇదేంటి అని. మా ఫస్ట్ అజెండా ముత్తహీద్, మేమందరం ఫస్ట్ ఒక్కటవ్వాలి, మన మనుషులు కలవాలి, మన జాత్ మన రాజకీయ పార్టీలన్నీ పక్కన పెట్టాలి, అన్ని సమస్యలు ఒక ప్లాట్ఫామ్ పైకి రావాలనేదే మా అజెండా. అల్హమ్దులిల్లా దీని కొరకు మేము రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తాము. ఇదే విధంగా ఎవరైతే మేము ముగ్గురం రావడం జరిగింది, సిట్టిగుంట ఖలీల్ సయ్యద్ గారు ఆంధ్రప్రదేశ్ మైనార్టీ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా, అదేవిధంగా సోషల్ యాక్టివిటీస్ మన జాఫర్ పులిభాయ్ తిరుపతి నుంచి, అదేవిధంగా నేను సయ్యద్ నూర్ని తిరుపతి నుంచి రావడం జరిగింది. మీరందరూ తమ యొక్క సలహాలు సూచనలు ఇస్తూ రానున్న భావితరాల కోసం ఏ విధంగా అయితే ముందుకు వెళ్ళాలని ఏదైతే మనం ఈ మాట పెట్టామో దానికి మంచి సలహాలు ఇస్తున్నారని ఆశిస్తున్నాను భాయ్. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వ బర్కాతుహు.